జరుగుతున్నాయి కొన్ని తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తాడు? గురుమూర్తి గెలుస్తాడు. గురుమూర్తి భాగ్యలక్ష్మి గారు ఆమె సీనియర్ నాయకురాలే, ఆమె గెలవచ్చు. జనసేన బాగా పుంజుకుంటుంది కొద్దిగా పర్ల బాగుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగుంది. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఇబ్బంది లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో, ఏమంటారు? ఏ పార్టీ అధికార పార్టీ కంపల్సరీ అందట్టు. అదే అది మనం ఏం చెప్తామండి, ఇంకా 3 సంవత్సరాలు ఉంది జగన్ గారి పరిపాలన. అది బీజేపీ జనసేన పరిస్థితి ఏం లేదండి. సరే మరి షర్మిల గారు పార్టీ పెట్టారు కదా, దాని గురించి ఎలా ఉండబోతుంది? షర్మిల గారు పార్టీ అంటే అది తెలంగాణకు సంబంధించింది, వాళ్ళ మనోభావాలు వేరు అక్కడ తెలంగాణలో. వాళ్ళకి అసలు వాళ్ళ పద్ధతి వేరు. మన ఆంధ్ర వాళ్ళని ఎంత మట్టికి ఆదరించుతారనేది తెలియదు. మన ఆంధ్ర పార్టీని ఎంత మట్టికి ఆదరిస్తారనేది తెలియదు. అది ఏదన్నా చెప్పుకుంటా. అదే ఏదో భవిష్యత్తు ఆలోచించిందేనండి, ఇప్పుడేం చెప్పలేం. అయితే కొంత ప్రభావం అయితే ఉంటుంది గ్యారంటీ. ఈ కులాభిమానం ఎక్కువ ఉంది కదా, ఎక్కడైనా ఎక్కడికక్కడ ఉండొచ్చు. ఆమె గారు నిన్నే కదా వచ్చింది, ఏంటి పార్టీ పేరు కూడా ప్రకటించలా. అదే కొన్నాళ్ళు అయితే కానీ మనకేంటి అనేది తెలియదు. నిన్న జరిగిన ఖమ్మంలో జరిగినటువంటి షర్మిల గారి మీటింగ్ చూసాం, చాలా చక్కగా మాట్లాడారు. సబ్జెక్ట్ టు సబ్జెక్టు ప్రతి విషయం మీద పూర్తి అవగాహనతో ఆమె మాట్లాడటం జరిగింది. వాస్తవాలు చాలా బయటకు వచ్చినాయి, వస్తాయి కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఏం చాలా ఆశించి అక్కడ ప్రభుత్వానికి 2వసారి కూడా పట్టం కడటం జరిగింది. ఆ కలల్ని నిజం చేస్తాడని భావిస్తున్నారే కానీ ఎంతవరకు తన పదవి కాపాడుకోవటం కోసం, తన కొడుక్కి అధికారం అప్పచెప్పడం కోసం ఇతర పార్టీల్ని చిందరవందర చేస్తా అతను ముందుకెళ్ళటమే కానీ ఆశించిన కోణంలో ప్రజలకి మేలు జరగట్లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు కోవిడ్ మహమ్మారే ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో, అన్ని దేశమంతా కూడా ఉంది. ఈ రాష్ట్రంలో జరిగిన అన్ని టెస్టులు తెలంగాణలో జరగట్లేదు. అలాగే అదొకటే కాదు, ప్రతి అంశంలో కూడా తెలంగాణ గతంలో కన్నా వెనుకబడి ఉంది. కాకపోతే ఏంటంటే అధికార పార్టీ కాబట్టి ఆ మీడియాను అడ్డం పెట్టుకొని కొంతవరకు ప్రజల్ని మభ్యపెట్టే పని చేస్తున్నారు. రాబోయే రోజుల్లో షర్మిల పార్టీ ఒక బలమైన శక్తిగా ఎదుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఆమె ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి లాగానే ఆమె పనితీరు కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. ఏ సామాజిక వర్గం అండదండా ఉండేది అంటారు షర్మిల పార్టీ? ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలండి, వాళ్ళు రెడ్లు కదా అని, తెలంగాణలో కూడా రెడ్లు ఎక్కువగా ఉన్నారు కదా అని రెడ్లు సామాజిక వర్గం. ఏ ఒక్క సామాజిక వర్గం భుజాన మూస్తే ముఖ్యమంత్రి అవ్వటం లేకపోతే అధికారంలోకి రావటం అనేది ఎక్కడ జరగదు. అది కొంత అంశం మాత్రమే. ప్రధానంగా అక్కడ ఎక్కువగా ఉన్నటువంటి బీసీలు, అట్లాగే మాదిక సామాజిక వర్గం కానీ, ముస్లిం సామాజిక వర్గం కానీ, ఇవన్నింటిలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి గుర్తింపు, ఆయన మీద గౌరవం అక్కడ ప్రజలకి ఉంది. కాబట్టి ఒక్క సామాజిక వర్గంతోనే పని అవుతుందనే అపోహ తప్ప అటువంటిది ఎవరికి అనుకూలంగా జరగదు. అన్ని వర్గాలు కలిస్తేనే కలుస్తాయి అని కూడా మేము విశ్వసిస్తున్నాం. రాజన్న రాజ్యం కన్ఫామ్గా చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నా. వాస్తవమే, వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఉన్న పథకాలని ఇప్పటికీ అమలు చేయటం ఎవరికి తీసేంత దమ్ము ధైర్యం లేదు. ఊరుకోరు ప్రజలు, మరి వాళ్ళ లక్షల్లో ప్రజలంది విద్యార్థులు చదువుకుంటా అమెరికా లాంటి దేశాల్లో, ఇంతకుముందు అమెరికా పంపాలి ఇతర దేశాలు పంపాలంటే డబ్బు ఉన్నవాడికే చెల్లేదు.
ఎందుకంటే అంత చదువులు చదువుకునే పరిస్థితి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది లేదు ఒక సగటు మానవుడు మధ్యతరగతికి ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టి ఆ మహానుభావుడు చేయబట్టి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏంటి కాపులు ఏంటి ఇతర వర్గాలు కానీ మైనార్టీలు ఏంటి కానీ చాలా చోట్ల రాజ్యం వెళ్తున్నారు అంటే చదువుల్లో బాగా చదువుకొని రాణిస్తున్నారు అట్లాగే ఆరోగ్యశ్రీ పథకం ఉంది అది చాలా ఉన్నతమైన పథకం అటువంటి పథకాలు ప్రజలకి చిరస్థాయిగా గుర్తుండిపోయే పథకాలు అవి వాటికి కూడా వీళ్ళు సరైన నిధులు ఆ బడ్జెట్లో ఏటికాటి నిధులు కొండలా పేరుకుపోవటం తప్ప వాళ్ళకి ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు అందేలాగా కూడా వీళ్ళు ప్రయత్నాలు చేయట్లా కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ ఫలాలు అనేవి ప్రజలకి అలా ఒక ముద్ర పడిపోయినట్టు ఉంది దాన్ని ఖచ్చితంగా ఆయన అభిమానులే కానీ కొంత ఖచ్చితంగా వాళ్ళు పరిణలోకి తీసుకుంటారు మేలు జరుగుతుంది షర్మిల పార్టీ వల్ల తెలంగాణలో ఏ పార్టీకి ఓట్లు చీలే అవకాశం ఉంది ప్రధానంగా టీఆర్ఎస్ మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వీక్ అవుతుంది చాలా వీక్ అయింది కూడా కొద్ది గొప్ప చెప్పాలంటే మత భావాలు రెచ్చగొట్టి బీజేపీ పబ్బం గడుపుకోవాలని చూస్తుంది కానీ ఈ టైంలో ఇవి రావటం వల్ల అటువంటి భావాలకి దూరంగా ఉన్న వాళ్ళు కానీ కొంత రాజశేఖర రెడ్డి గారి అభిమానులే కానీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ వీళ్ళందరూ కూడా ఈ వైపు మళ్ళీ ఆలోచన ఉంది ఖచ్చితంగా టీఆర్ఎస్కి దెబ్బ తగులుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు మరి కాంగ్రెస్ పార్టీని చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంది కూడా కాంగ్రెస్లో కాబట్టి అప్పుడు ఎలా ఉంటుంది అంటారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నది గతం అండి గతం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు గతం రాజశేఖర రెడ్డి గారి ఫోటో కాంగ్రెస్ పార్టీలో దండేయటానికి తప్ప అందరూ కూడా ఆ పార్టీలకి ఈ పార్టీలకి జంప్ అయిపోయినళ్ళు టీఆర్ఎస్లోకే కానీ ఇతర పార్టీల్లోకి కానీ బీజేపీలోకి కానీ చాలామంది జంప్ అయిపోయినళ్ళు కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోదగ్గ ప్రజాకర్షణ కలిగిన నాయకుడు ఉభయ రాష్ట్రాల్లో ఎవరో లేరు ఉన్నాగా వాళ్ళకి హైకమాండ్లో సరైన ఇది లేక వాళ్ళు ఆళ్ళు కొట్టుకోవటం సరిపోతుంది ఆ ఉన్న చిన్నపాటి గుర్తింపు ఇది కూడా వాళ్ళలో వాళ్ళు గ్రూప్ తగాదాలతోనే సరిపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతం భవిష్యత్తు బాగుంది కానీ ఇప్పుడేం లేదు సో ఏదైనా జగన్మోహన్ ఈ షర్మిల గారికి అక్కడ టీఆర్ఎస్ నుంచే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచే కానీ బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా ఉంటుంది ఆశించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం జగన్ని విభేదించే షర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్ని విభేదిస్తే జగన్ని ఒక మాట చెప్పాలంటే ఆయనకి మతిస్థిమిత్వం లేదు ఉన్న కొద్ది వయసు పెరుగుతున్న కొద్దికి ఆయనకి ఎక్కడ ఆయనకి అధికారం కోల్పోవటం అంటే అదే విచిత్రం ఎందుకంటే ఇన్నాళ్ళ పాటు అధికారం రుచి చూసిన వాళ్ళు ఒక్కసారిగా మంది మార్పులం లేకపోయేటప్పటికీ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తారు అందులో భాగంగానే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయటం జగన్ను వ్యతిరేకిస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్టుద్ది లేదా బహిరంగ ప్రకటనిస్తుంది ఆయన చిన్నపిల్ల కాదు మాట్లాడకపోవటానికి అది తప్పు అక్కడ ఆమె తెలంగాణలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి తెలంగాణ మీద ఆమె దృష్టి పెట్టింది అక్కడ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉన్నారు కాబట్టి ఆమె ఒక మంచి ప్రయత్నానికి ముందడుగు వేసింది ప్రజలు కూడా ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని మేము విశ్వసిస్తున్నాం జగన్ పరిపాలన సూపర్ బాగానే ఉంది పేదలకు అందరూ బాగా సాయం చేస్తారు మళ్ళీ మంగళ సాపులకి ఇంకా మళ్ళీ డబ్బులు వేయలేదు ఉంది పర్లేదు ఫస్ట్ చేసిన మళ్ళీ రెండో జరగలేదు ఇల్లు రాలేదు నాకు ఇల్లు రాలా పెట్టాం అప్లికేషన్ ఇల్లు రాలేదు కృష్ణలాంకి ఇల్లు ఏలూరులో బండర్ లాకుల దగ్గర కానీ ఇల్లు రాలేదు గ్రామ వాలంటీర్లు ఏమంటున్నారు గ్రామ వాలంటీర్లు ఏమంటున్నారు అడిగారా వారంటీర్లు అడిగాం రాలేదండి మీ పేరు నెట్లో రాలేదు సచివాలయానికి వెళ్ళాం రాలేదు షర్మిల గారి పార్టీ గురించి వాళ్ళ పార్టీ అంతా అది తెలంగాణ కదా మంద కాదు కదా ఎలా ఉండబోతుంది అంటారు అంటే సామాజిక వర్గం లెక్క ఏ ఫ్యూచర్లో కాంగ్రెస్ డౌన్గా ఉంది కదా కేసీఆర్ డౌన్ చేయాలంటే ఇవి వస్తే బాగుంటుంది అదే జగన్ని విభేదించే పార్టీ పెట్టారంటారు లేదు లేదు ఈయనకి ఆమెకి సంబంధం లేదు ఈయనకి ఆమెకి సంబంధం లేదు అయింది అయింది ఏమిటి అదే చెల్లిని రోడ్డున పడేశారని నారా చంద్రబాబు నాయుడు అలాగే అనుకుంటారు ప్రతిపక్షాలు అలాగే మాట్లాడుతారు వాళ్ళలో ఒకటే అందరూ ఒకటే కానీ వాళ్ళు మామూలు పెట్టుకున్నారు సరిపోద్ది ఇక సంక్షేమం అంటే మనీ బాగానే ఉన్నాయి అమ్మఒడి కానీ తర్వాత అవన్నీ మహిళలకు సంబంధించిన అన్నీ బాగానే ఉన్నాయి
షర్మిల గారు కొత్త పార్టీ పెడుతున్నారు కదా, ఎలా చూస్తారు? అంటే ఏపీకిను మన తెలంగాణకి అయితే సంబంధం లేదు కదా. ఆమె రాజకీయ లెక్క ఆమెకి ఉంటాయి కాబట్టి ఆమె అక్కడ పొడి చేయడం మనకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు. మేమైతే స్వాగతిస్తున్నాం. జగన్ని వ్యతిరేకించే పెట్టిందంటారు ఆ పార్టీ? జగన్ గారిని వ్యతిరేకం అనేది అయితే కాదండి. అయితే ఆమెకి ఒక స్టాండ్ కావాలి కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు కుదురు కాబట్టి ఆమెకి ఒక స్టాండ్ అనేది కావాలి కాబట్టి. అది షర్మిల పార్టీ పెట్టడం వల్ల ఏ పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీ వస్తే కాంగ్రెస్కి బీజేపీకి వస్తుందండి. అటు బీజేపీకి మాత్రం, కాంగ్రెస్ మాత్రం డబ్బే. ప్రతిపక్షంలో షర్మిలనే ఉంటుంది. టీఆర్ఎస్కి గట్టి పోటీ షర్మిల గారు ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు, ఎలా చూస్తారు మీరు? ఆ పథకాలు మళ్ళీ గుర్తు చేస్తే ఏమైనా లాభం ఉంటుందా? ఉంటుందండి. మన ఇక్కడ ఏపీలో అమలుపరిచినట్టు అక్కడ కూడా అమలుపరిస్తే మాత్రం షర్మిల గారు పుంజుకోవచ్చు. అవునండి, పల్లెటూర్లు అంతా బాగానే ఉన్నాయి. కొంచెం ఉద్యోగస్తులు వాళ్ళు ఏదో కొంచెం తిట్టినట్టు ఉంటున్నారు, కానీ పల్లెటూరులో అన్ని అందరికీ అన్ని కుటుంబాలకి బాగానే ఉన్నాయండి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? ప్రతి ఒక్కరికి, పేదలందరికీ మంచి జరుగుతుందని అనుకుంటున్నాను నేను. నాకు బాగానే ఉంది. మరి షర్మిల గారు కొత్త పార్టీ పెడుతున్నారు కదా, ఏమంటారు మరి? ఏముందండి, పోటీ ప్రపంచంలో ఒక కంపెనీ పెడితే ఎలా అభివృద్ధి చెందాలో వాళ్ళు ప్రజలను మెప్పించి చేసుకోవటమే కదండి. ఏ పార్టీ ఓట్లు చీలుతాయంటారు ఆమె పార్టీ పెట్టడం వల్ల? ఆమె ఎవరిని మెప్పించగలిగితే వాళ్ళు ఓట్లు వేస్తారు అంతే కదా. పార్టీ ఏందండి, ఇప్పుడు నేను 80లో తెలుగుదేశానికి వేసాను రామారావు గారికి, తర్వాత కాంగ్రెస్కి వేసాను, ఇప్పుడు వైసీపీకి వేస్తాను, రేపు మళ్ళీ ఎవరికి వేస్తాం, ఎవరిని చూస్తాం. ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళకి వేస్తాం, మనకు మంచి అనిపించినప్పుడు అంతే కదా. వ్యతిరేకించే పార్టీ పెట్టిందంటారా? ఏమనండి, అది వాళ్ళ కుటుంబ విషయం, మనకి ఎందుకు. ఆమె నేను తెలంగాణలో సేవ చేస్తానని వచ్చింది, నేను ఆంధ్రాలో చేస్తాను అన్నాడు. ఏదేమైనా అంతిమంగా ప్రజలు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే ఉంటారు కదా. ఎవరు వచ్చినా అంతే. సంక్షేమ పథకాలు అందట్లేదు? ఏం అందట్లేదు. అభివృద్ధి జరగట్లేదు? అభివృద్ధి జరగట్లేదంటే ఇప్పుడు ఇల్లు ఇచ్చానన్నారు, ఏ అసలు ఇళ్ళు గురించి, అసలు ఆ స్థలాల గురించి కానీ, ఏళ్ళ గురించి కానీ, దాని గురించి పట్టించున్నవాళ్ళు లేడుగా. షర్మిల గారు కొత్త పార్టీ పెడుతున్నారు కదా, ఏమంటారు? దేశ నాశనానికి. అంటే అంత ప్రభావం ఏముండదంటారు? ఏముండదు. ఎలా చూస్తారు, ఎలా ఉండింది అంటారు పార్టీ? అక్కడ కేసీఆర్ ఉండగా ఏ పార్టీ రాదు. కేసీఆర్ శుభ్రమైన పరిపాలన చేస్తారు. అంటే మరి జగన్ని విభేదించే పార్టీ పెట్టిందంటారా షర్మిల గారు? ఇవన్నీ నేను ఎక్కడ ఉన్నానో నువ్వు అక్కడికి వెళ్ళి పార్టీ పెట్టు అంతే. ఇది వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. సంక్షేమం ఎలా? అన్నీ వస్తున్నాయి. అభివృద్ధి జరుగుతుంది? జరుగుతుందిగా. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తుంది? ఎమ్మెల్యేలే ఇప్పుడు వాలంటీర్లే ఇబ్బంది పెట్టేస్తున్నారు. బియ్యం దగ్గర బియ్యం ఇవ్వట్లా, ఈ ఊరు బియ్యం మా కార్డు పెందరనుకో, ఇక్కడ బియ్యం 5 కేజీలు ఇవ్వట్లా, మీ ఊరు వెళ్ళి తెచ్చుకొని అంటున్నారు, అదే ఇబ్బంది. షర్మిల గారు కొత్త పార్టీ పెడుతున్నారు కదా, మరి ఏమంటారు? అయ్యి మనకు తర్వాత అయిపోయి. ఏ పార్టీకి నష్టం వచ్చే అవకాశం ఉంది? ఏముండదు. ఇక్కడ తెలంగాణకి తెలంగాణకి పెట్టేదిగా, ఇక్కడ కాదుగా, తెలంగాణ కాబట్టి అది అక్కడ చూసుకోవాలి. ఇక్కడ మనకు అనవసరం. జగన్ని వ్యతిరేకించే పార్టీ పెట్టిందంటారు? అదేం ఉండదు. ఆమెదే ఈయందే, ఎవరు దాల్దే, ఎవరికెవరు పట్టించుకుంటారు ఆయనకి, ఆవిడ ఆవిడదే ఈయంది ఈయందే. అధికారంలోకి వస్తానని అంటుంది, ఏమంటారు? వస్తుందేమో చెప్పలేముగా, రావచ్చు. ఇప్పుడు జగన్ వస్తాడు అనుకున్నాం ఏంటి మొన్నటి దాకా, అలాగే వస్తుందేమో. ఓ 2 సంవత్సరాలు ఓ 2 ట్రిప్పులు పోయినా, ఒక 10 సంవత్సరాలకైనా వచ్చిద్దేమో. బాగుందండి. సంక్షేమం ఎలా ఉంది? సంక్షేమ పథకాల వల్లే వైఎస్ జగన్ గారి పేరు బాగా మారుమోగుతుంది. మనకి వాహనమిత్ర పథకం, ఇంట్లో అమ్మఒడి, ఆరోగ్యమిత్ర, ఇటువంటి కార్యక్రమాలు చాలా హ్యాట్సాప్గా ఉందండి. మనకి సంవత్సరం వచ్చేసరికి 10,000 రూపాయలు ఆ వాహనమిత్ర చేస్తున్నారు. అన్నీ బాగానే ఉంది సార్. 2 సార్లు వచ్చాయా డబ్బులు మీకు? 2 సార్లు వచ్చింది సార్, ఇది 3వ సారి. రేపు జూలైకి ఇస్తారు మళ్ళీ. ఎలా చూస్తారు మరి షర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు కదా తెలంగాణ? షర్మిలతో మనకు సంబంధం లేదు సార్, అక్కడ పరిపాలన విధానాలు వాళ్ళకి ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి. మన ఆంధ్ర పరిపాలన మనకు వచ్చే లాస్ బడ్జెట్తో మనం చూసుకోవాలి. ఇంత లాస్ విడిపోయి రాష్ట్రం ఇంత అధోగతిగా ఉన్నా సరే ఒక ముందు చూపుతో జగన్ గారు పార్టీకి నడిపిస్తూ ఈరోజు 150 సీట్లు రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేయటం,
ఆర్థికంగా ఏమి రాకపోయినా కేంద్రం నుంచి నిధులు రాకపోయినా సరే ఏదో విధంగా ప్రజల్ని ఆదుకుంటూ ఒక లెక్కగా తీసుకెళ్తున్నారు రాష్ట్రానికి సరే మరి షర్మిలా పార్టీ గురించి చెప్పండి షర్మిలా పార్టీతో మనం సంబంధం లేదు సార్ అది మన తెలంగాణలో ఆంధ్రాకు వచ్చే నిధులు కూడా ఈ రోజు కూడా సెటిల్మెంట్ అవ్వలేదు ఆశీర్వాదాల్లో ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు మాకు రాలేదు ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు తెలంగాణలో ఆంధ్రాలో ఆర్థికంగా ఉంది మన రాష్ట్రం వాళ్ళ రాష్ట్రానికి మన రాష్ట్రం సంబంధం లేదు అక్కడ పార్టీ విధి విధానాలు వేరు మా పార్టీ విధి విధానాలు వేరు జగన్ ని వ్యతిరేకించే షర్మిలా పార్టీ పెట్టిందంటారు ఆ విషయం మనకు తెలియదు సార్ అది లోతుగా వెళ్ళి ఆలోచించాలంటే అది రాజకీయంగా చాలా విషయాలు మనకు తెలియదు అది కుటుంబ తరహా విషయాలు ఇక్కడికి వచ్చేసి పరిపాలన విధానం చాలా బాగుంది జగన్ గారు తిరుపతిలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆ తిరుపతిలో సార్ తిరుపతి ప్రత్యేక హోదా అంటే ఒక తిరుపతికే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హోదా కావాలి ఆంధ్రప్రదేశ్ మొత్తం హిందువులు ఉన్నారు ఒక తిరుపతిలోనే లేదు బీజేపీ ఏదో తిరుపతిలో హిందుత్వం ఉంది అక్కడ గెలిచిద్ది అనేది కరెక్ట్ కాన్సెప్ట్ కాదు ఆంధ్రప్రదేశ్లో అందరూ హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అక్కడ తిరుపతిలో తిష్ట వేసి బీజేపీ గెలిచిద్ది అనేది తప్పుడు ధోరణిది ఇప్పుడు మన ఎంపీ చనిపోయాడు అక్కడ వైఎస్ఆర్సీపీ అక్కడ ఆ సానుభూతితో ఆ ప్రభుత్వానికి ఇప్పుడుండే ప్రభుత్వానికి అది సంక్షేమ పదాలతో మళ్ళీ ఆ ఎంపీ సీటు వైఎస్ఆర్సీపీకే గెలిచిద్దని మా దృఢ సంకల్పం తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పరిస్థితి పణభాగలక్ష్మి గతంలో చేసింది ఏమీ లేదు రాష్ట్రం విడిపోయిన తర్వాత సరే వాళ్ళు 12 మందో 10 మందో ఎంపీలు ఉన్నారు ఆ రోజు ఒరిగింది లేదు ఏం లేదు ప్రత్యేకవాదం అన్నారు మూలపడిపోయింది ప్రత్యేకవాద ఇస్తానన్న బీజేపీ మన రాష్ట్రాన్ని పక్కన పెట్టి ఎక్కడో ఇక్కడ ఉండే అది వేరే ఏదో రాష్ట్రానికి ప్రత్యేకవాద ఇస్తానంటున్నారు అది కరెక్ట్ కాదుగా మా రాష్ట్ర పరిస్థితి ఏంటి అక్కడ ఇవ్వాల్సిన ప్రత్యేకవాద ఏదో అది కేంద్ర పాలిత ప్రాంతం ఏదో అక్కడ ఇస్తానంటున్నారు అక్కడ కాదు మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తర్వాత అప్పుడు అక్కడ సీటు గెలుస్తారు తిరుపతిలో అట్లా కాకుండా గెలవడం అనేది కరెక్ట్ కాదు గెలవరు కూడా బాగానే ఉంది జరుగుతున్నాయి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుందంటారు తిరుపతిలో జగనే గెలుస్తారు ఆయన మించింది అక్కడ ఆయనే లీడర్ ఆయన తప్ప ఇంకెవరు రారు అక్కడ మరి ఏమంటారు జగన్ని వ్యతిరేకించే పార్టీ పెట్టిందంటారా అలాంటేం కాదు ఏం ప్రయత్నం చేస్తుంది కదా తప్పదు ఏదో మన 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 ప్రయత్నం మనం చేసుకోవాలి కదా చేసుకుంటే వస్తా వస్తుంది లేకపోతే లేదు షర్మిలా పార్టీ పెట్టడం వల్ల ఏ పార్టీకి నష్టం అంటారు ఏ పార్టీకి నష్టం ఉంది జనానికే లాభం ఏదైనా బాగానే ఉందండి సంక్షేమం కూడా బాగానే ఉంది అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు కూడా ఏ క్లాస్ ఉంది చూడక్కర్లేదు అన్నీ బాగానే ఉందండి మరి పరిపాలన కూడా చెప్పక్కర్లేదు అంత బాగానే ఉంది షర్మిలా గారు కొత్త పార్టీ పెట్టారు కదా ఏమంటారు షర్మిలా గారు కొత్త పార్టీ పెట్టారంటే దానికోసం కొద్దిగా ఆలోచించారు ఇంకా ఏ పార్టీ అంటే దానికి కూడా ఆలోచించాలండి ఎక్సలెంట్ అమ్మా సంక్షేమ పథకాలు అంటే ఆయన నెరవేర్చి ఆయన వాగ్దానం చేసిన అన్ని కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నాడు నవరత్నాలు కాకుండా ఇంకా మించి చేస్తున్నాడు పర్వాలేదు బాగున్నాడు షర్మిలా గారు కొత్త పార్టీ పెట్టారు కదా అది వేరే రాష్ట్రానికి మనకు సంబంధం ఏముంది అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనకు చెప్పలేము కదా అది వ్యతిరేక ఆ రాష్ట్రం ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏమి ఉండదు ఒకే కుటుంబం కదా ఆ రాష్ట్రానికి సంబంధించి అక్కడ వాళ్ళ నాన్న కొద్ది పరిపత్తి ఉంది పిన్న ఏముంది అక్కడ వాళ్ళు ఏదైనా డెవలప్ చేయాలి ఇక్కడ వాళ్ళ అన్న ఇలా చేస్తున్నాడు ఆమె అక్కడ చేయాలనే ఉద్దేశంతో పెట్టవచ్చు ఆమె పార్టీ పెట్టడం వల్ల ఎంతో కొంత ఓట్లు చీలుతాయి కదా అప్పుడు ఏ పార్టీకి నష్టం వాళ్ళు ఓట్లు చీలుతాయంటే ఇప్పుడు అది తెలంగాణ ఇది ఆంధ్ర కదా ఇప్పుడు ఆంధ్రాలో ఏం పోటీ ఉంటుంది కదా అది తెలంగాణ సంబంధించింది అది కేసీఆర్కి సంబంధించింది మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అది అక్కడ ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడ వైసీపీ టీడీపీ ఇవి అది తగ్గపోరు అది అక్కడ పార్టీకి ఇక్కడికి సంబంధం ఉండదు నా అంచనా అది అది అంటే అక్కడే ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ అవని కాంగ్రెస్ అవని బీజేపీ ఎంఐ వాళ్ళు ఉంటారు కదా ఉంటారు కొత్తగా షర్మిలా పార్టీ కొంత ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది మరి అది కన్ఫర్మ్ అవుద్ది ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్లో వైఎస్ అభిమానులు కాంగ్రెస్లకు వేస్తారు కదా టీడీ అక్కడ మన తెలంగాణలో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇటు మన షర్మిలాకి వచ్చేసరికి కాంగ్రెస్కి దెబ్బ అవుద్ది అక్కడ వైఎస్ జగన్ పరిపాలన అంటే ఇప్పుడున్న సంవత్సరానికి అయితే చాలామంది ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారు అదేవిధంగా చెప్పాలంటే ఈ పథకాల ద్వారా కూడా బియ్యం అనే కానీ మన ఇంటికి మన సొంతంగా వస్తున్నాయి
ఇంకా ఎలా చెప్పాలంటే ఈ ప్రభుత్వం అయితే ఇంకా చాలా బెటర్, ఇలాగే కంటిన్యూ కొనసాగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. షర్మిల గారు కొత్త పార్టీ పెడుతున్నారు కదా తెలంగాణలో? అవును, తెలంగాణలో పెడుతున్నారు. ఇక్కడ ఏ విధంగానే ఉందో ఆంధ్రాలో కూడా అదే విధంగా కూడా అక్కడ కూడా కొనసాగించాలని, మంచి పథకాలు కూడా పెడతారని అనుకుంటున్నాము. ఇలాగే కొనసాగించాలని అన్ని పథకాలు షర్మిల గారు కూడా ముందంజి వేయాలని అనుకుంటున్నాను. ఆమె పార్టీ పెట్టడం వల్ల ఏ పార్టీకి నష్టం అంటారు? ఏ పార్టీ ఓట్లు చెల్లుతాయంటారు? ఏ ఓట్లు అంటే అది చెప్పలేము. అక్కడ ఉన్న పరిపాలనలో తెలంగాణ రాజ్యంలో అది ఇప్పుడు కొత్తగా ఉంది కదా, అక్కడ అదేవిధంగా కంటిన్యూ అవుతుందని షర్మిల గారు కూడా అనుకుంటున్నారు. జగన్ మీద అసంతృప్తితోనే ఆమె పార్టీ పెట్టిందంటారు? అదేం లేదు, అది సొంతగా ప్రయత్నం ద్వారా అది జనాల సంతృప్తితో కలిగి ఉన్నది అనమాట. దాన్ని బట్టి ముందం చేస్తారని అనుకుంటున్నాను. కన్ఫామ్గా అధికారంలోకి వస్తాను అని చెప్పేసి ఆమె గట్టిగా చెప్తున్నారు. వచ్చిందంటారు? పక్కా వచ్చింది. ఒక అడుగు కూడా ముందేస్తారు, జనాలు కూడా ముందుకేస్తారని అనుకుంటున్నాం. అంటే ఎట్లా వచ్చిందంటారు? టీఆర్ఎస్ మంచి గట్టి పార్టీ కదా, దాన్ని జీటుగా ఎట్లా వచ్చిందంటారు? అంటే ఇక్కడ ఆంధ్రాలో ఎట్లా ఉందో ఈ పద్ధతి యొక్క పథకాలు అదేవిధంగా అక్కడ కూడా కొనసాగుతాయి, నిదానంగా పెడతారు అని జనాలు కూడా అభిప్రాయం. ఇక్కడ చూసిన విధంగా అక్కడ కూడా ఏమన్నా చేస్తారేమో అని అనుకుంటారు. వైఎస్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అంటే మనం అసలు ఏం చెప్పవసరలా. ప్రజలందరూ బ్రహ్మరథం పలుకుతున్నారు. ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా ఈరోజు ఉన్నారు అంటే జగన్ గారు పరిపాలన వల్లే. మీకు ఆల్రెడీ అన్ని మీడియా వాళ్ళు చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్క ఇంట ఎలా వచ్చిందో చూశారు. వైఎస్ఆర్ ఓటింగ్ కానీ అన్ని కానీ అన్ని ఏరియాలో కానీ గెలుపు విజయాలు, ప్రతి ఒక్కళ్ళు విజయాలు వచ్చినాయి అంటే జగన్ గారు ఇచ్చిన పథకాలే. ఈరోజు పేదవాడికి పథకాలు, స్థలాలు కానీ అమ్మఒడి కానీ ఏయన్నా కానీ స్థలాలే. అదే జగనన్న చేసేది పేదవాళ్ళకి ఎంతో ఉపయోగకరం. సపోజ్ మిమ్మల్నే తీసుకోండి, ఒక 10,000 ఉన్నాయి ఆపదలు ఉన్నాయంటే ఇస్తారా? ఇవ్వలేరు. ఎవరు ఇవ్వరు. మన పక్కనోడు కూడా మన 10,000 అడితే ఎవరు. అలాంటిది జగనన్న ఒక పేదవాడికి కనీసం ఒక 3 లక్షలు కానీ ఒక 5 లక్షలు కానీ స్థలం ఇస్తున్నారంటే ఎవరు ఇస్తారండి ఈ రోజుల్లో? మా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు, కానీ ప్రజలకి ఎంతో సేవ చేస్తున్న జగనన్న సీఎంకి సూపర్. తెలంగాణలో షర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు, మరి ఏమంటారు? కొత్త పార్టీ పెట్టారు అంటే దానికి మరి మంచి చేయడానికే పెడతారు ఎవరైనా సరే. బాగానే ఉంటుంది, పార్టీ పెట్టినా బాగానే ఉంటుంది. అంటే ఆమె పార్టీ వల్ల ఏ పార్టీ ఓట్లు చెల్లుతాయంటారు? అది చెప్పలేమండి. ఇప్పుడు నలుగురు ముగ్గురు ఉంటాము, ఎవరై చెల్తాయంటే ఏం చెప్పలేము. అది ఆమె అభిమానం మీద ఎవరైతే ఓట్లేస్తారో ప్రజలు ఆ ప్రేమను సంపాదించుకుంటేనే ఆ ఓట్లు పడతాయి. వైఎస్ జగన్ మీద అసంతృప్తితో పార్టీ పెట్టిందని అంటున్నారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు? లేదండి, అసంతృప్తితో ఏం లేదు. జగన్ గారు చేసే ప్రతి ఒక్క పని పేదవాళ్ళకి పథకాలే కానీ ఇవన్నీ కానీ పేదవాళ్ళకి అందుతున్నాయి. మధ్యతరగతి కుటుంబాలు చాలా అసలు హ్యాపీగా ఉన్నారు, దాని గురించి నో డౌట్. అసలు మనం మాట్లాడదానికి కూడా చాలా ఉంది దాని గురించి. జై జగన్. తిరుపతిలో మరి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ ఎలక్షన్ వచ్చినా జగన్ అన్న తర్వాతే. తెలుగుదేశం పరిస్థితి చెప్పలేను సార్, ఎందుకంటే 25 సంవత్సరాల దాకా జగనన్నని దింపి ఆయన జగనన్న ఉన్నంతకాలం జగనన్నే, ఇంక వేరే వాళ్ళు రావడం అనేది అసాధ్యం. నాకు తెలిసింది అయితే అది చాలా బాగుందండి, నెంబర్ వన్ ఉంది. సంక్షేమ పథకాలు ఎలా అందరికీ అందుతున్నాయి? ప్రతి పేదవాడికి, ప్రతి పేదవాడికి అందరూ, ప్రతి కుటుంబానికి అందుతున్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతుంది? చాలా బాగుంది, చేస్తున్నారు. వాలంటీర్లు వస్తున్నారా? వస్తున్నారండి. ఎమ్మెల్యేల పనితీరు ఎలా? ఇప్పుడే కదా, కొద్దిగా పర్వాలేదు, వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. మరి షర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు కదా, అది తెలంగాణ సంబంధించింది మనకు అది? అంటే మేము కన్ఫామ్గా అధికారంలోకి వస్తానని చెప్తుంది, రాజన్న రాజ్యం తెస్తానే మరి ఎలా అంటున్నారు? అంటే వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు ఇప్పటికీ జనాలకి గుర్తుండి ఓట్లు వేస్తారంటారు? చేస్తారు, తప్పకుండా వేస్తారు. మరి వేస్తారంటున్నారు కాబట్టి ఓట్లు చీలిపోతాయి కదా, ఏ పార్టీకి నష్టం? ఏ పార్టీకి నష్టం అన్నది తర్వాత తీసేయండి, ఓట్లు మాత్రం వేస్తారు.
అంటే వైఎస్ఆర్ గారి గురించి శర్మిల గారు మరి సీఎం అవుతారంటారు చెప్పలేము జగన్ని విభేదించే పార్టీ పెట్టిందంటారా శర్మిల అది ఏం లేదు అలాంటి ఏం లేదు జగన్ మీద అసంతృప్తితోనే పార్టీ పెట్టింది శర్మిల అని చెప్పింది నారా చంద్రబాబు నాయుడు అది తెలంగాణ సంబంధించింది ఇది ఆంధ్ర సంబంధించింది అది విభజిస్తే ఇక్కడనే పెట్టాల అక్కడ ఎందుకు పెడతారు తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా భారీ మెజార్టీ గెలుస్తారు తెలుగుదేశం పరిస్థితి మరీ దారుణంగా ఉంది బీజేపీ జనసేన పరిస్థితి వాళ్ళు ఇక చెప్పేది ఏముంది మీకు తెలియదు బాగుంది సంక్షేమం ఎలా బాగా ఉన్నా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి జరుగుతున్నాయి కానా తెలంగాణలో శర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు కదా ఎలా చూస్తారు పార్టీ పెట్టారంటే ఇప్పుడు ఇప్పుడే పెట్టింది ఇప్పుడు జగన్ కూడా పెట్టినప్పుడు 10 సంవత్సరాల పట్ల టైం పట్టింది కొంచెం ఏ పార్టీ ఓట్లు చీల్తాయి అంటారు ఆ పార్టీ వాళ్ళు నాకు తెలిసి బీజేపీ ఓట్లు చీల్తాయి అనుకున్నా అంటే వైఎస్ఆర్ గారు ఉంది కాంగ్రెస్లో కదా మరి కాంగ్రెస్ అక్కడ ప్రజెంట్ లేదు కదా ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు కేసీఆర్ తర్వాత బీజేపీ అని పడుతుంది కదా అక్కడ పోటాపోటీ అది మరి టీఆర్ఎస్ని దాన్ని దాటి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అంటారా శర్మిల గారు ఏమి ఇద్దరు తర్వాత పోటీ ఇద్దరు కలిసి చేయొచ్చుగా అంటే ఇద్దరు కలిసి పోటీ చేసే అవకాశం ఉంటుంది అంటారా కంపల్సరీగా పోటీ లేకపోయినా మద్దతు ఇచ్చుకుంటారు తర్వాతనే మద్దతు ఇచ్చుకుంటారు కదా ఏ మరి జగన్ని విభేదించే పార్టీ పెట్టింది అంటారా శర్మిల గారు పెడితే ఇక్కడ పెట్టాలి కానీ అక్కడ పెట్ట పెడితే ఇక్కడ పెడతారన్నా అక్కడ పెట్టరు కదా పరిపాలన బాగానే ఉంది అన్ని సంక్షేమ పదాలు బాగానే జరుగుతున్నాయి వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు అన్నీ బాగానే జరుగుతున్నాయి అన్ని పద్ధతుల్లో జరుగుతున్నాయి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది స్థానికంగా వాళ్ళే కొద్దిగా బయటకు వచ్చి ఇంకొద్దిగా జనాల్లో కలిసి వెళ్తే ఇంకా చాలా బాగుంటుందని ప్రజల అభిప్రాయం వాలంటీర్లు ప్లస్ ఇప్పుడున్న కార్పొరేటర్లే తిరుగుతున్నారు ఏరియా కార్పొరేటర్లనే వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ కార్పొరేటర్లతో పాటు వీళ్ళు వచ్చి ఒక్కొక్కసారి కలిస్తే జనాల్లోకి కొద్దిగా గుర్తింపు ఉంటుంది మన ఏరియా ఎమ్మెల్యే మన ఏరియా ఎంపీ అని వాళ్ళకి అనేది ఒక అవగాహన అనేది ఉంటుంది చాలా వరకు ఆ వాలంటీర్లు ఆ కార్పొరేటర్లు తప్ప ఎమ్మెల్యే ఎవరు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు జనాలకి ఆ ఏరియా ఆ ఓటేమంటే ఇల్లు వేస్తారు ఓటు చూసి వస్తాం వరకే అప్పుడప్పుడు వచ్చి కనబడుతూ ఉంటే మన ఎమ్మెల్యే ఉన్నాడు మన ఎంపీ ఉన్నారని ఒక ఆలోచన అనేది ఉంటుంది వాళ్ళకి తిరుపతిలో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా ఏ పార్టీ గెలిచిందా అది జనాలు తెరిపిస్తారండి జనాలు తీర్పు అది ఇప్పటి వరకు జనాలు అందరు జనాలు తరపు తీర్పే ఇచ్చింది అది గెలిచింది ఇది గెలిచింది అని ఇవ్వలేదు కదా అలా నేను చెప్పలేము మనం శర్మిల గారు కొత్త పార్టీ పెడుతున్నారు పార్టీ పెడతాం కూడా మంచిదే అక్కడ రాజ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు కానీ అవి కానీ చాలా జనాల్లోకి చాలా వెళ్ళి ఉన్నది తెలంగాణ టైంలో అప్పుడు మనం డివైడ్ కాకముందు ఇప్పుడు అట్టాగే శర్మిల గారు కూడా అలాంటి పథకాలు తీసుకొచ్చి జనాల్లోకి వెళ్తే ఇంకా మంచిది పార్టీ పెట్టడం వల్ల మంచిదే పోటీ పార్టీ పెట్టడం వల్ల చాలా మంచిదే ఏ పార్టీ ఓట్లు చీల్తాయి అంటారు అందువల్ల బీజేపీ ఓట్లు చీల్తాయి మాక్సిమం బీజేపీ ఓట్లు చీల్తాయి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అందులో ఉన్నవాళ్లే కాబట్టి ఆ పార్టీ పెడితే ఈ కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ కూడా కలిసే ఛాన్సెస్ కూడా ఉండవచ్చు ఏ సామాజిక వర్గం అండదండగా ఉంటుంది అంటారు అన్నీ ఉంటాయండి అన్ని సామాజిక వర్గాలు అండదండగానే ఉంటాయి ఆ పార్టీ రేపు జూన్లోనో జూలైలోనో చెప్తాన్నారు ఎజెండా జెండా సో దాని ప్రకారం జనాలు చేస్తారు చెల్లిని రోడ్డున పడేశారు అని చెప్పేసి అది ఏం లేదండి అది ఏం లేదు చెల్లిని రోడ్డును పడేశారు తల్లిని పక్కన పెట్టేశారు అనుకునేది అది అపోహలే అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని రోడ్డు మీద పడేసి జనాల ఆలోచనల ప్రకారం బాగుంది చాలా బాగుంది అబ్బా అసలు అయితే చాలా వండర్ఫుల్గా ఉన్నాయి బాగున్నాయి ఆయన ఆల్రెడీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే చక్కగా అందరికీ చేస్తున్నాడు ముఖ్యంగా నేను పాస్టర్ గారిని మా సేవకులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మా పెద్దలు సేవకులు చాలామంది ఉన్నారు వాళ్ళు సేవకు వచ్చిన కాడి నుంచి కూడా ఈ విధంగా ప్రభుత్వం నుంచి రూపాయి తిన్న వాళ్ళు అంటే ఎవరు లేరు ఆయన ప్రభుత్వంలో మాత్రం సేవకులు అందరం కూడా మేము హ్యాపీగా ఉన్నాము ప్రభుత్వం నుంచి మాకు రావాల్సింది అంటే ఆయన ఇస్తానన్నది
నాకు వచ్చింది. చాలా బాగుంది అసలు పరిపాలన. శర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు కదా, అక్కడక్కడ సిస్టర్ గారు చాలా అద్భుతంగానే చేస్తారు. ఎందువల్లంటే అసలు ఏపీ తెలంగాణ మొత్తం మీద వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉన్నారు కాబట్టి వండర్ఫుల్గా ఉంటుందని నా అభిప్రాయం. నా అక్కడ కూడా అదే అన్నని వ్యతిరేకించే పార్టీ పెట్టిందంటారా, దాని గురించి అయితే మనకు తెలియదు. అలాంటిది ఏమి ఉండదు నాకు తెలిసి. చాలా వండర్ఫుల్ ఉంది తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకొని వస్తా అని చెప్పి శర్మిల గారు అంటా ఉన్నారు. కేసీఆర్ ఉన్నంతవరకు సాధ్యమవుతుంది అంటారా? కేసీఆర్ గారు బాగానే చేస్తున్నాడు అని అనుకుంటున్నాము. అది కొంతవరకు వ్యతిరేకతుందని అనుకుంటున్నారుగా అక్కడ. నేనైతే పర్లేదు బాగానే చేస్తున్నాడు అనుకున్నాం. ఆమె పెడితే మాత్రం చాలా వరకు ఇప్పుడు కేసీఆర్కి వైఎస్ కుటుంబానికి పోల్చుకుంటే వైఎస్ కుటుంబం వైపు తిరుగుతారు చాలా మంది జనాలు. ఇప్పుడు కేసీఆర్ ఓట్లు గెలుతాయనుకుంటున్నారు అంటే బీజేపీ ఓట్లు గెలుతాయనుకుంటున్నారా? మొత్తం ఇంకా అల్లి ఇల్లునే ఉంది. ఇప్పుడు అసలు అక్కడండు మన వైఎస్ ఫ్యామిలీ లేకపోవటం వల్లే ఏదో చెదిరిపోయారు కానీ వైఎస్ అభిమానులు. ఇప్పుడు శర్మిలమ్మ గారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా అందరూ ఇటే తిరుగుతారు ఎక్కువ శాతం. అంటే తెలంగాణకి ముఖ్య పురుషుడు అనుకుంటే కేసీఆర్ గారే అంటారు కదా అందరూ, అంటే ఉద్యమం చేసింది ఆయన అని చెప్పేసి అలా అంటారు కదా. ఆయనే అంటారు కానీ వాస్తవానికి ఆయన మా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అన్నాడు. తర్వాత ఆయన ఎక్కాడు వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళే పరిపాలన చేస్తున్నారని అక్కడ ఒక టాక్ వైసీపీ అనుకుంటున్నాం కన్ఫామ్గా. నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల వరకు జగన్ గారు ఉంటాడు అనుకుంటున్నానండి. ఎందువల్లంటే సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి. ఈ విధంగా నవరత్నాలు ప్రకటించి ఉన్నదిన్నట్టుగా చక్కగా నెరవేర్చుకుంటూ రావటం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. వాళ్ళ నాన్నగారి కంటే డబల్ రెట్టింపుతో ఉత్సాహంగా చేస్తున్నారు. చాలా బాగుంది. రెడ్డి సీఎం అయ్యి ఏం సాధించాడు? ఏమీ సాధించలా. మంగళవాళ్ళకి ఇచ్చాడు, సాగలవాళ్ళకి ఇచ్చాడు, బేవరవాళ్ళకి ఇచ్చాడు, పాస్టర్లకి వాళ్ళకి పైనుంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి కూడా ఇచ్చాడు. ఎందుకని ఆయన మతం కాబట్టి. ఓటర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారే వాళ్ళకి ఏమి ఇవ్వాల అంటే ఓటర్లో పనిచేసే వాళ్ళు ఇచ్చేవాళ్ళు మొత్తం మీద ఎంతమంది ఉంటారు తెలుసా? 5-6 లక్షల మంది ఉంటారు. ఆడవాళ్ళ కాడించి, తొట్టిగాడి కాడించి, క్లీనింగ్ కాడించి, అన్నం వండి పెట్టేవాడికి అన్నం లేదు ఈ రోజున. ఏమే అభివృద్ధి? ఏం చేశాడు నాకు అభివృద్ధి అంటే ఏంటి? ఆ రోడ్లు ఇంత ముందు లేవే ఏంటి? ఈయన వచ్చి వేయించాడా చెప్పండి, కొత్తగా ఏమైనా వేస్తున్నారా? అవునండి, రోడ్లు ఇంత ముందు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్న దాంట్లో కొంచెం పైకి లేపాడు, అంతమించి ఏమీ లేపరా. జనం అడుక్కు తినేలాగా చేశాడు. శర్మిల గారు పార్టీ పెట్టారు కదా తెలంగాణ. అవును, శర్మిల రాదు. పొరపాటు అది ఇక్కడ ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ పక్క ఊర్లోకి వెళ్ళి మనం ఏది పక్కింట్లోకి వెళ్ళి మనం ఏమైనా తెచ్చుకోగలమా? తెచ్చుకోలేంగా. వైఎస్ఆర్ గారు తెలంగాణలో కూడా పరిపాలించారు. ఏపీ తెలంగాణ ఇడిపోయిని అది రాయలసీమ ఈ తెలంగాణ. ఆడక్కడ మంచి అభివృద్ధి పనులు చేస్తున్నాడు కేసీఆర్. ఈవిడ వెళ్ళి అక్కడ ఏం చేద్ది? మరి అక్కడ బాగుంటే దుబ్బాకలో ఓడిపోయిందిగా టీఆర్ఎస్. టీఆర్ఎస్ దుబ్బాకలో జిహెచ్ఎంసీ. దుబ్బాకలో ఓడిపోయేది కాదు, 4 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఓడిపోయినట్టు కాదు అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలిచినట్టు కాదు. ఇక్కడ కూడా 4 పార్టీలతోనే పోటీ చేశారు కదా. 5 పార్టీలు పోటీ చేసినాయి, 20% ఓటింగ్ జరిగింది. బెదిరింపు ఓట్లు మీరు వేయించుకున్నారు వాలంటీర్ల చేత.